ఫిజికలీ హ్యాండిక్యాప్ మాట్లాడుతుంటే మళ్ళీ పంచ్ కొట్టారు, మాట్లాడుతున్నా మళ్ళీ కొట్టారు, ఫిజికలీ హ్యాండిక్యాప్ అయినా నిన్ను కొట్టినారు, మళ్ళా మూడు స్టేషన్లు తిట్టినారు, 30 గంటలు నిర్బంధించారు, స్టేషన్లను కొట్టారా, నల్లపాడు పోలీస్ స్టేషన్ లో లాఠీ చార్జ్ కొట్టారు, మిమ్మల్ని కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చినారు? అసలు ఒక మనిషిని కొట్టడము అని అంటే ఈ అధికారం పోలీసులకు ఎవరిచ్చినారు? ఇది హ్యూమన్ రైట్స్ వైలేషన్ కాదా? ఇది దేవుడిచ్చిన అధికారాన్ని పోలీస్ అనే పోస్టు, వాళ్ళు కూడా ఒక ఉద్యోగస్తులు, గవర్నమెంట్లో ఒక ఉద్యోగస్తులు, కేవలం గవర్నమెంట్లో ఉద్యోగం చేసేవాళ్ళు ఇంకొక వ్యక్తిని పాశవికంగా పోలీస్ స్టేషన్లలో వేసి కొట్టడం ఏంది? అతని కొట్టే అధికారం ఎవరిచ్చినది పోలీసులకైనా? ఈ మాదిరిగా ఒక వ్యక్తులను, ఈ మాదిరిగా మనుషుల కన్నా హీనంగా బిహేవ్ చేసే తీరు కూడా లేకుండా కొట్టడం అంటే ఎంతకన్నా దారుణమే ఉంటుంది? ఏం తప్పు చేసినా అని కొడుతున్నారు, కొట్టిన తర్వాత 30 గంటలు నిర్బంధించారు.